పార్వతీపురం అన్ని జిల్లాలో 2022-23 ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ఆయా ఏజెన్సీల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టింది. ఆ సందర్భంగా కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ను ధాన్యం సేకరణ కాలానికి నియమించుకోవడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి తమ యొక్క సాగు వివరాలు మరియు రవాణా తదితర అంశాలను టర్క్షీట్ జనరేట్ చేసే సమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రైతు వివరాలు నమోదు చేస్తారు. ఈ సమయంలోనే కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తమ చేతివాటం ప్రదర్శించారని పాలకొండ ప్రెస్ గ్రూప్ లో వచ్చిన అంశాన్ని జిల్లా కలెక్టర్ సుమోటుగా తీసుకుని వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. విలేకరుల సమావేశంలో కిమిడి రామూర్తి నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు బలగ లక్ష్మీ నాయుడు, గ్రామ అధ్యక్షులు కొండాపురం రిపురాంతకరావు తదితరులు ఉన్నారు. ఆరాధపురం మండల జిల్లా కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఈ అంశాన్ని కూడా లేవనెత్తి ఒక రిపోర్ట్ అని ఇవ్వబోతున్నాం. కనుక ఇలాంటి అవకతవకలు చేసి రైతుకి అన్యాయం చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటే భవిష్యత్తులో ఎంత ఇబ్బంది ఉంది. అందుకని చెప్పి ఎవరైతే ఇటువంటి కట్టుల విధానాలను పాటించారో అటువంటి వారందరి మీద కూడా తగు విచారణ జరిపించాలని, ఏదైతే ఈ విజిలెన్స్ కమిటీ ఉందో వారితో చేయిస్తే ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి, దీని వెనక సోదరుదారులు వంటి వాళ్ళు కూడా బయటపడతారని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. దీన్ని విచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రైతుకి న్యాయం జరిగే వరకు ఈ ఇట్లాంటి అవినీతి పనుల్ని ఎండగట్టేంత వరకు ఆగి ప్రసక్తి లేదు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ విధానం అనేది లోపభూషణమైంది, ఎవరికి కూడా జవాబుదారుగా లేరు కనుక ఇలాంటివన్నీ